కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదాద్రిలో స్వచ్ఛందంగా 10 రోజుల పాటు బంద్ పాటిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. మనకు కరోనా విజృంభిస్తుంది కాబట్టి మన పట్టణ వ్యాపారస్తులందరూ కూడా మన పట్టణ పెద్ద మనుషులందరూ కూడా మన పట్టణంలో స్ప్రేలు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ శానిటైజింగ్ కానీ ఇంకా చేయించాలని వాళ్ళకి విన్నపం చేసినప్పుడు తప్పకుండా మన పట్టణ ప్రజలు కోరినట్టుగా మేము స్ప్రేలు కానీ శానిటైజేషన్ కానీ తప్పకుండా చేయించి మన పట్టణ ప్రజలను కాపాడుకునే బాధ్యతలో మేము ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే మేము కూడా ఈరోజు మా పాలకవర్గం అందరం కలిసి మన దుకాణదారులను మన వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయడానికి తప్పకుండా సహకరిస్తామని తెలపడం జరిగింది. మన యాదగిరిగుట్ట పట్టణంలో కరోనాని కట్టడి చేయడానికి చేయి చేయి కలుపుతామని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపటి నుండి 2 గంటల వరకు మాత్రమే షాపులు తీయాలని కోరుకుంటున్నాము. అలాగే ఏ షాప్ అయినా సరే 2 గంటల వరకు నడిపించుకొని తర్వాత బంద్ పెట్టుకోవాలి. అలాగే కొన్ని షాపులు మినహాయింపు కూడా చేయడం జరుగుతుంది. మెడికల్ షాపు, పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం షాపులు మాత్రం యథావిధిగా నడుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించగలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సదా మీ సేవలో యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎర్కలేశ్వర రోజు రోజు కరోనా వ్యాపిస్తుంది. బ్రహ్మోత్సవాలన్నీ కొద్దిగా తగ్గుముఖం పెట్టినా కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. యాదగిరిలో రోజు రోజుకు ఒక లెక్క ఈ మధ్యన ఈ వారం రోజుల్లో దాదాపు 10 మంది దాకా చనిపోవడం జరిగింది. చాలా గ్రామ ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. కావున స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి ఈ లాక్డౌన్ను విధించుకొని మేము ప్రజల ప్రాణాలు మా ప్రాణాలు కాకపోవడం కోసం ఈ విధంగా మేము వచ్చినాం కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.